ఈరోజు ఒక మంచి అంశాన్ని మనం నేర్చుకుందాం. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. మన సంఘానికి అవసరమైంది. నేను యాక్చువల్లీ వేరే సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నాను, కానీ ఇందాక సాయంత్రం ఎందుకో కొద్దిసేపు ప్రార్థనలో గడిపిన తర్వాత దేవుడు ప్రేరేపించిన మాట ఈ విధంగా మాట్లాడంటే, మళ్ళీ మొత్తం సబ్జెక్ట్ అంతా మార్చుకొని మళ్ళీ దీని మీద ఒక గంట సేపు కూర్చున్నాను ఈ సబ్జెక్ట్ కోసం. అయితే విషయం ఏంటంటే, సంఘానికి అన్నీ తెలుసుకుంటున్నాం, కానీ ఒక విషయం తెలుసుకోవాలి. సంఘానికి అన్ని లక్షణాలు మనం నేర్చుకుంటున్నాం, ఎలా ఉండాలి ఏంటని. సంఘంలో అన్నీ నేర్చుకుంటున్నాం. ఒక విషయం ఈరోజు నేర్చుకోవటానికి దేవుడు తలంపు నడిపించారు. ఆ తలంపు ఏంటంటే, క్రొత్తగా వస్తున్న విశ్వాసుల మధ్య సంఘంలో క్రొత్తగా విశ్వాసులు వస్తున్నప్పుడు ఎదిగిన సంఘము ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడకూడదు, వాళ్ళతో ఎలా సంభాషించాలి, వాళ్ళని ఎలాగ ఆకర్షించుకోవాలి, వాళ్ళని ఎలాగ మనము మంచిలోకి నడిపించాలా లేకపోతే చెడులోకి నడిపించాలా. కొన్నిసార్లు మన మాటలు, కొన్నిసార్లు మన ప్రవర్తన వారిని చెడిపే విధంగా ఉంటుందేమో. కొన్నిసార్లు మన యొక్క చులకన భావాలు వారికి ఇంకొంత నిరుత్సాహము ఇవ్వచ్చు, కొంతమందికి చింతనం ఇచ్చేయచ్చు, కొంతమందికి ఇదేదో సింపుల్ అనుకునేటట్టు ఉండొచ్చు, లేకపోతే భక్తి నుంచి తొలగిపోవచ్చు. సో క్రైస్తవులకి మొదట ఏముంది? బాధ్యత ఉంది. ఏముంది మొదట? సంఘానికి ఏముంది మొదట? సో సంఘం బాధ్యతగా ప్రవర్తించాలి. అలాంటి బాధ్యతల్లో దేవుడు మనకు బైబిల్లోంచి ఏమి రాయించారు? క్రొత్తగా ఒక విశ్వాసం వస్తున్నారు, వాళ్ళు ఇంకా ఏమీ తెలియదు, దేవుడంటే తెలియదు, ఏమీ తెలియదు, కానీ వారి విశ్వాసంతో ఇంకా బలహీనులుగా ఉన్నారు, వచ్చారు. అలాంటి వారిని అభివృద్ధిలో, దేవునిలో ఎలా అభివృద్ధి చేయాలి, ఎలా మనం ప్రవర్తించాలి, ఏం మాట్లాడకూడని మాటలు ఏమైనా ఉంటాయా, మాట్లాడాల్సినవి ఏమైనా ఉంటాయా, ఏం చేయాలి, ఈరోజు నేర్చుకుందాం. ఎందులోంచి? వాక్యంలోంచి. ఎందులోంచి? దేవుడు ఏ ఆజ్ఞలు ఇచ్చారు మనకి. సో క్రొత్త వారిని ఎలా మనము డీల్ చేయాలి. క్రొత్త వారు సంఘంలో ఉన్నప్పుడు సీనియర్లైన మనము, అంటే ఎదిగిన మనము, విశ్వాసంలో కొంతకాలం ఎదిగిన మనము, నేర్చుకున్న మనము ఏ విధంగా ప్రవర్తించాలి, అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏ విధంగా వాళ్ళ ముందు ప్రవర్తించాలి, ఇది మనం నేర్చుకోవాలి. ఎందుకంటే సంఘం అభివృద్ధి చెందుతుంది, క్రొత్త వారు వస్తున్నారు. వస్తున్నప్పుడు మనం ఇది కూడా తెలుసుకోవాలి. బైబిల్లో ఖచ్చితంగా రాశారు కొత్త వాళ్ళ గురించి. బైబిల్లో రాశారండి, రాశారండి. ఎందుకు రాశారండి? అప్పుడు కూడా కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి. వచ్చినప్పుడు ఎదిగిన సంఘం ఎలా ప్రవర్తించాలో దేవుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కదా. అలా కాబట్టి ఈరోజు మనం నేర్చుకుందాం. అయితే ఇది బేసిక్గా మనం తీసుకొని రెండు వాక్యాలు మనం తీద్దాం. మొదట ఫస్ట్ పాయింట్, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతాను, జాగ్రత్త వినండి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మళ్ళీ చదువుతున్నాను. కాగా బలవంతులమైన మనము, అంటే ఆల్రెడీ దేవునిలో ఎదిగిన మనము, దేవునిలో కొంతకాలము విశ్వాసంలో ఎదిగిన మనము, కొన్ని విషయాలు నేర్చుకున్న మనము, బలవంతులమైన మనము, సీనియర్లైన మనము, సంఘ పెద్దలమైన మనము, అంటున్నారా, సంఘ పెద్దలమైన మనము మనలో మనమే సంతోషపరచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. బలహీనుల దౌర్బల్యము,
బలహీనులు అంటే ఎవరు? క్రొత్త వారు, ఇంకా దేవునిలో ఎదగని వారు, క్రొత్తగా వస్తున్నారు. వాళ్ళ యొక్క దౌర్బల్యములు అంటే వాళ్ళ యొక్క వీక్నెసెస్, వాళ్ళ వీక్నెస్ని మనము ఏం చేయాలి? వాళ్ళ వీక్నెస్ని భరించాలి. వాళ్ళ వీక్నెస్ని మనుషుల్ని భరించాలా? మనుషుల్ని భరించాలా? అక్కడ ఏమని రాశాడు? మనల్ని మనం సంతోష పెట్టుకోకూడదు. అంటే కొత్తగా వచ్చే వాళ్ళని సంతోష పెట్టాలా? మనుషుల్ని సంతోష పెట్టాలా? అంటే మనుషుల్ని సంతోష పెట్టాలా? ఏమనుంది? కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకునక మనల్ని మనం సంతోష పెట్టుకోకూడదు, కానీ బలహీనుల యొక్క దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. కొత్తగా వచ్చేవాడిని సంతోష పెట్టాలి. అదేంటండి, బైబిల్లోనేమో నువ్వు మనుషుల్ని సంతోష పెట్టకూడదు కానీ దేవుణ్ణి సంతోష పెట్టు అని ఉంది కదండి, ఉందలేదా? అది ఎక్కడ ఉంది చూద్దాం. ఇదే పౌలు గారు, ఇది రోమీయులకు రాసిన పత్రిక. పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో రోమాలో ఉన్న సంఘానికి రాశారు. మరి ఇదే పౌలు గారు అదే పరిశుద్ధాత్మ ప్రేరణతో గలతీయులకు రాశారే, గలతీలో ఉన్న సంఘానికి. గలతీయులకు ఏమని రాశారు? మొదటి అధ్యాయం, గలతీయులు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. అప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టుకోరుచున్నానా? నేనెప్పటికీ మనుషులను సంతోష పెట్టవాడనైతే క్రీస్తుకు దాసుడను కాకయే పోవుదును. నేను మనుషులను సంతోష పెడితే క్రీస్తుకి దాసుడిని కాను అంటున్నాడు. మనం మనుషులను సంతోష పెడితే క్రీస్తులకు దాసులను కాదంట, క్రైస్తవులమే కాదంట. అసలు మనం మనుషుల్ని సంతోష పెట్టకూడదు, అసలు మనుషుల్ని సంతోష పెట్టకూడదు, మనుషుల్ని లెక్క చేయకూడదు. ఇందాక అదే టాపిక్ మనం మాట్లాడుకుంటున్నాం. చుట్టాలు మనకి ఎక్కువ కాదు, చుట్టాలు ఎక్కువయ్యారనుకో నువ్వు క్రైస్తవురు కాదు, క్రైస్తవురాలు కాదు. అసలు చుట్టాలని మనుషుల్ని మనము వారిని ఇది చేయకూడదు, వారిని సంతోష పెట్టాలని చూడకూడదు. దేవుణ్ణే ముందు సంతోష పెట్టాలి. ఇది ఆయన చెప్పిన వాక్యం. అయితే అయితే జాగ్రత్త వినండి, ఇదే దేవుడు అదే పరిశుద్ధాత్మ అదే పౌలు గారి చేత ఇంకో దగ్గర అద్భుతంగా మాట రాయించారేంటి? రోమా, రోమా సంఘానికి. ఏమని? కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోష పెట్టుకోకూడదు, బలహీనుల యొక్క దౌర్బల్యములను భరించుటకు బదులుమే. అంటే కొత్తగా వచ్చేవారిని సంతోష పెట్టాలి. ఇంతకీ ఇక్కడేమో సంతోష పెట్టమంటున్నాడు, అక్కడేమో సంతోష పెట్టవద్దు అంటున్నాడు. ఏంటి తేడా? దీనికి దానికి తేడా చెప్పండి. ఏమండి? ఇంకా అది పాయింట్ కరెక్టే. ఇంకా ఆలోచించండి, ఇక్కడేమో బలహీనులను సంతోష పెట్టండి అంటాడు. బలహీను నువ్వు సంతోషపడిపోవడం కాదు, నువ్వు నీకు నువ్వు సంతోషంలో ఉండడం కాదు, ఎదుటివాడి సంతోషం చూడు. ఎదుటివాడి ఒక బలహీనతలో ఉన్నవాడిని జాగ్రత్తగా చూసుకో. అంతకుముందు వాక్యంలో కూడా మనం విగ్రహాలకు అర్పితమైన భోజనములు ప్రసాదములు ఇవి తినవచ్చునా తినకూడదనా అన్న దాంట్లో ఒక అంశం మాట్లాడుకున్నప్పుడు ఒక మాట చెప్పాడు, బలహీనుడైన వాని విశ్వాసమును పాడు చేయకుండా నువ్వు చూసుకో. అదే కదా మనం చెప్పుకున్నాం, బలహీనుడిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ బాధ్యత ఎవరిది? క్రొత్తగా సంఘంలో వచ్చిన వాడు మళ్ళీ దేవుడి నుంచి వెనక్కి వెళ్ళిపోకుండా చూసుకునే బాధ్యత ఎవరిది? క్రొత్తగా వచ్చిన వాడిని దేవునిలో ఇంకా అభివృద్ధి చేసే బాధ్యత ఎవరిది? కొత్తగా వచ్చిన వాడిని దేవుడికి విధేయతగా ఉండేటట్టు చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఈరోజు అంశం ఏంటంటే, కొత్తగా వచ్చే వాళ్ళని మనము బాగు చేస్తున్నామా లేకపోతే వెనక్కి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నామా? ఇది మనం గమనించాలి. ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాలు మనకి తెలియకోనని మాటలు కొన్ని కొన్నిసార్లు అనేయటం వలన, అవి వాళ్ళ చెవును పడటం వలన కొత్తగా వచ్చేవారు వెనక్కి వెళ్ళిపోతారు. అంతెందుకు, మన ప్రవర్తనే, మాటలు అవసరం లేదు. కొత్తగా వచ్చారు వాళ్ళు ఎదురుకుండా నువ్వు చేసే ప్రార్థన క్రమం
ప్రార్థన జరుగుతున్నప్పుడు నువ్వు కళ్ళు తెరుచున్నావు అనుకో, ఓహో నేను ఇలాగ దిక్కులు చూడొచ్చు అనమాట అని నేర్చుకుంటాడు. ప్రార్థన జరిగేటప్పుడు నువ్వు ఎవరితో గుసగుసలు మాట్లాడుతున్నావు అనుకో, ఓహో నేను మాట్లాడుకోవచ్చు అనమాట. ప్రార్థన జరిగేటప్పుడు కానీ పాటలు పాడేటప్పుడు కానీ నువ్వు గుసగుసలు మాట్లాడావు అనుకో, లేకపోతే వారి ఎదురుకుండానే మనము సొనుగుడు మాటలు మాట్లాడుకున్నాం అనుకో, ఓహో ఇదన్నమాట భక్తి, ఇలా ఉండాలన్నమాట అని నేర్చుకుంటాడు. ఒకడు రక్షించబడకుండా మరలా పతనం వెళ్ళిపోవడానికి మనం కారణం కాకూడదు అని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్ర. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి సంఘంలో ఉన్నప్పుడు. అందుకే అంటున్నాడు, నీ ఇష్టం కాదు సంఘంలో ఉన్నప్పుడు. ఒక బలహీనుణ్ణి బాగు చేయటానికి చాలా జాగ్రత్తగా ఉండాలి. బలవంతుడివయ్యావు, బాగా ఎదిగావు, అన్నీ తెలుసుకున్నావు, తెలుసుకున్న నీవు నీ సంతోషాన్ని నువ్వు చూపించుకో, నీ సంతోషాన్ని చూసుకోకు, నీ ఇష్టాన్ని చేయకు. ఏమంటున్నాడు, నీ ఇష్టాన్ని చేయకు. బలహీనుడైన వాడి యొక్క దౌర్బల్యము భరించాలి. బలహీనుడైన వాడిని దౌర్బల్యం భరించాలి. బలహీనులను ఏం చేయాలంట, భరించాలి. బలహీనులు ఏం చేయాలి, బలహీనులు ఏం చేయాలి, భరించడం అంటే అర్థం ఏంటి, దాని మాటకు అర్థం ఏంటి. వాళ్ళ ముందు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. సంఘంలో ఉంటే జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం మనం చేసే పని అవతల వాడిని ఇప్పుడు ఎదగనివ్వకుండా చులకనగా చేసేయడం. అంటే దేవుడంటే వాడికి, కొత్తగా వచ్చేవాడికి భయము భక్తి శ్రద్ధ ఉండాలి. ఒకవేళ మన ప్రవర్తన ద్వారా ఓహో ఇలా ఎలా చేసేసినా పర్లేదు అన్నమాట, ఎలా ఉన్నా పర్లేదు అనమాట అనే చులకన భావం వాళ్ళలో రాకూడదు. కొత్తగా వచ్చేవారికి చులక, దేవుడి మీద చులకన భావం రాకూడదు. అమ్మో భక్తి శ్రద్ధలు, అమ్మో ఏ నిజమేనండి. ఉదాహరణకి చెప్తాను, ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారు, తల్లిదండ్రులు చెప్పేది వినరు. మీరు ఒకటి తెలుసుకోండి, నేను ఒకటే సూత్రం పాటిస్తాను. నేను ఎప్పుడు నా పిల్లలకి ఇలా ఉండి అలా ఉండి చెప్పను, నేను చేస్తుంటానో అది చేస్తుంటాడు వాడు అంతే. నేను మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు తెరవను, వాడు మాతో పాటు మోకాలు వేసినప్పుడు పిల్లలు కళ్ళు తెరవరు. చాలామంది మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఫోన్ రింగ్ అవుతుంది, ఏం చేస్తారు గబాలన, మధ్యలో లేచిపోయి ఫోన్ ఎత్తుతారు. మరి పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు అంటే, ప్రార్థన మధ్యలో ఆఫీస్ ఫోన్ ఎత్తచ్చు అన్నమాట. నో, ఫోన్ రింగ్ అయినా ప్రార్థన ఆగదు. పిల్లలు చూసి నేర్చుకుంటారు. అయితే ఇప్పుడు చూడండి, మనమందరం తల్లిదండ్రులు అయితే కొత్తగా వచ్చేవాళ్ళు పిల్లలు, ఎదిగిన మనమందరం తల్లిదండ్రులలాగా పోల్చుకోండి, కొత్తగా వచ్చేవాళ్ళు పిల్లలు. నువ్వు ఏది చెబితే అది చేయరు, నువ్వు ఏది చేస్తున్నావో అది చేస్తారు వాళ్ళు. నువ్వు మాట్లాడే మాట, నీ తీరు, నీ భాష, నువ్వు ఒకరితో ఒకరు నువ్వు ఏం మాట్లాడుతున్నావో వింటారు. అదేవిధంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. దైవజనుడికి ఎలా సమాధానం ఇస్తున్నారు అది చూస్తారు. మళ్ళీ ఏంటి దైవజనుడికి, ఇక్కడ దైవజనుడు ఒకరు ఉంటారు, లేకపోతే సంఘం నడిపించే నాయకులు ఉంటారు, వీళ్ళకి సంఘం ఏ విధంగా సమాధానం ఇస్తున్నారు అది కూడా చూస్తారు. గౌరవంగా ప్రవర్తిస్తున్నారా, అగౌరవంగా ఉంటున్నారా, చులకనగా ఉంటున్నారా, లేకపోతే ఎలా ఉంటున్నారా, అవి కూడా చూస్తారు. మన ప్రవర్తన చూసి వాళ్ళు బాగుపడాలి, అవునా కాదా చెప్పండి. ఒకప్పుడు మనకి ఈ నమస్కారం బట్టి వచ్చేది, లోకంలో నమస్కారం తీరుందా? ఇక్కడికి వచ్చాక ఏం నేర్పించారు అయ్య గారు మనకి? నమస్కారం, వందనాలు అండి, బాగున్నారా, నమస్కారం. లోకంలో ఎందుకండి? ఇప్పుడు చెప్పండి ఎవరైనా బాగున్నావా ఏంటక్క అంటారు, అంతేగాని నమస్తే అమ్మా అంటారా? అలా అనుకునే తీరే లేదు. ఇక్కడికి వచ్చాక ఈ పద్ధతి నేర్చుకున్నాం మనం, ఎందుకు ఒకరికొకరు గౌరవించుకోవటం, అవునా కాదా చెప్పండి. అది చూసి కొత్తగా వచ్చేవాళ్ళు నేర్చుకుంటారా లేదా? అది అందుకే ఆ గౌరవ మర్యాదలు క్రైస్తవులకి ఉండాలి. సంఘ పెద్ద కానీ, సంఘాన్ని నడిపించే నాయకులు కానీ, లేకపోతే దైవజనులు కానీ మాట్లాడుతున్నప్పుడు మనం ఇచ్చే సమాధానాలు ఎలాగుంటున్నాయి అది కూడా చూసి నేర్చుకుంటారు కొత్త వాళ్ళు. సో అందుకే జాగ్రత్తగా ఉండాలంట మనము. క్రైస్తవ్యం అంటే ఆషామాసి జీవితం కాదమ్మో. లోకంలో ఉన్నప్పుడు నిన్ను చూసి ఒక అన్యుడు దేవుని దగ్గరికి రావాలి, నీ ప్రవర్తన చూసి ఒక అన్యుడు రావాలి.
సంఘంలో ఉన్నప్పుడు క్రొత్తగా వచ్చిన క్రొత్త లేత విశ్వాసులు వారికి ఏ విధంగా నీ జీవితం ఒక మాదిరిగా ఉండాలనేది ఈరోజు నేర్చుకోవాలి. చదువుదాం ఏమంటున్నారు ఆయన, దేవుడు ఏమంటున్నారు చూడండి. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్టు మనలో ప్రతి వాడును మేలైన దాని అందు అతనిని సంతోషపరచవలను. తన పొరుగువానికి క్షేమము కలుగుటకు క్రొత్తగా వచ్చిన వాడు బాగుపడాలంటే నువ్వు మేలైనదే చెయ్యాలి. ఒక్క సనుగుడు మాట కూడా అతను ఎదురుగుండా మాట్లాడకూడదు. అలా మాట్లాడే చాలా మట్టుకు సంఘంలో చాలామంది వెనక్కి జారిపోయారు. ఒక్క మాట కూడా అపవిత్రమైనవి, సంఘానికి విరోధమైన మాటలు, విశ్వాసిని చల్లగార్చే మాటలు మనం మాట్లాడకూడదు. ఇంకా ఉత్సాహంగా వారిని లేపాలి, ముందుకు తొయ్యాలి, ప్రేమతో వారిని ఆకర్షించుకోవాలి. సంఘానికి ఉండాల్సిన బాధ్యత ఏంటి? క్రొత్తగా ఒక విశ్వాసి వచ్చినప్పుడు ఆ విశ్వాసి ప్రార్థన ఆమెన్ అనగానే ఇలా చూస్తాడు పాపం. అంటే ఏం చేయాలో తెలీదు, సరే లేచి నించున్నాడు, ఏం చేయాలో తెలీదు, ఎవరిని పలకరించాలో తెలీదు. మనం ఏం చేస్తున్నాం? దడ మూటా మూల సర్దుకొని ఎక్కడికమ్మా దడా బైబిల్ సంకలు ఎట్టేసి వేగలేసేసి అతను నించుని ఇలా చూస్తున్నాడు అటు ఇటు అయోమయంగా. ఎందుకంటే అందరూ ఒకలాగా ఉంటారు, లోకంలో అన్నీ చూసి వస్తారా లేదా? కొంతమంది లోకంలో ఆచారాలు కూడా చూసి వస్తారు. లోకంలో కొంతమంది అక్కడ వాళ్ళకి ప్రేమ దొరికిండొచ్చు, ఇక్కడికి వచ్చాక ప్రేమ దొరకకపోతే ఏ ఇదేం సాంగం రా బాబు, ప్రార్థన అయిపోయింది కానీ ఎవడకాడు దవడతడు పారిపోతున్నారు, సినిమా థియేటర్ నుంచి పారిపోయినట్టు. ఒకడు కూడా పట్టించుకునే నాదుడు లేడా? నన్ను పలకరించే నాదుడే లేడా? ఇంకా ఆమెన్ అని అందరం ఇలా పైకి లేడ్డానికి దడవాలని మెట్ల మీద సౌండ్లు వచ్చేస్తుంటాయి. ఎవరు వెళ్ళిపోయారంటే వెళ్ళిపోయారు, ఇద్దరు ముగ్గురు ఆల్రెడీ వెళ్ళిపోతున్నారు, అందరూ వెళ్ళిపోతున్నారు అంతే. బాబు బాగున్నావా, ఎవరు మీ పేరేంటండి, రండి దేవుణ్ణి నమ్మకంగా రండి ప్రార్థన చేసుకోండి, మీ కుటుంబ పరిస్థితులు ఏంటి, మీ పిల్లలు ఎంతమంది. ఒక లేత విశ్వాసికి కావాల్సిన ఆదరణ, చితికిపోయిన బతుకులోంచి వచ్చాడు, మంచి మార్గాన్ని ఎంచుకోవడానికి వచ్చాడు, అడిగి ప్రేమ చూపించాలి. ఏదది మనలో ఏదేది లేదుగా. ఎందుకు లేదంటే, ఎందుకు లేదో తర్వాత చదివి వినిపిస్తాను. అయితే ఏమేమి చేయాలి? ఒక మనిషిని ఆదరించాలి. మనకు మనమే పలకరించుకోము. అవడగాడు సంచ సర్దీసుకొని పరుగో జంపు, మనకు మనమే పలకరించుకుంటున్నావా ప్రేమతో, ఎలా ఉన్నావమ్మా బాగున్నావా. ఎందుకంటే చర్చికి వచ్చినప్పుడు ఆ మాటలు అవ్వు ఆ టైంలో. ఒకవేళ కొంతమంది లేట్గా రావచ్చు, కొంతమంది ముందు రావచ్చు, చర్చ అయిన తర్వాతే కదా మనకు దొరుకుతుంది ఒక 5 నిమిషాల టైము. ఏంటి అంత అజ్జడు పారిపోయే పని? ఒక 5 నిమిషాలు పలకరించుకొని, 2 నిమిషాలు పలకరించుకొని ప్రేమతో హత్తుకొని అమ్మా బాగున్నారా ఎలా ఉన్నారు పలకరించుకోవాలి. పురుషులు ఆడవాళ్ళతో మాట్లాడకూడదని ఏం లేదు, ఆడవాళ్ళు పురుషులు మాట్లాడుకోవచ్చు. అంకుల్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా అని ఆడవాళ్ళు అడగచ్చు. అమ్మా కూతురా ఎలా ఉన్నావు, అమ్మా తల్లి ఎలా ఉన్నావు అని పురుషులు అన్ని సంఘ పెద్దలుగా పలకరించవచ్చు, తప్పేం లేదు. ఈ ప్రేమ లేదు, మనం ఏంటంటే ఏదో ఇలాగ వచ్చాము, ఇక్కడ ఒక వ్యక్తి నించుంటున్నాడు మాట్లాడుతున్నాడు ఏదో వింటున్నాము అంతే అయిపోగానే జంప్. కన్స్ట్రక్టివ్గా ఒక కలిసిన కుటుంబంగా లేవు మనం, అది కనిపించటం లేదు. మనకి కొత్త వాళ్ళు ఏం నేర్చుకుంటారు? ప్రేమ అభిమానము ఆప్యాయత
నేర్చుకుంటారా వాళ్ళు మరి? ఓహో ఇలాగే ఉండాలన్నమాట, ఎవరికాడు ఆడిపోవాలన్నమాట అని వాళ్ళు అదే నేర్చుకుంటారు. సో నేను ఏంటి రికగ్నైజ్ చేయాలనుకుంటున్నానంటే, ఒక కొత్త వారికి ప్రేమ ఆదరణ మంచి మాటలు చూపించడానికి ప్రయత్నించండి. వారికి మంచి మాటలు, వాళ్ళని వాళ్ళు ఇప్పుడు అయమయ స్థితిలో ఉంటారు. వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు చెప్పండి, మనలా ఉంటారా? వాళ్ళకేమీ తెలియదు, అయమయంగా ఉంటుంది. ఏంటిది భక్తి అంటున్నారు, ప్రార్థన అంటున్నారు, ఏదో ప్రసంగం చెప్తున్నారు, వాళ్ళకేం అర్థం కాదు. అర్థం కాని వారికి ఏం చేయాలి? కుడిచే సహవాసంతో వాళ్ళని పిలుచుకొని దగ్గరికి చేసుకోవాలి. వెన్ను తట్టే వాళ్ళు లోకంలో లేరమ్మా, ఉన్నారా లోకంలో? భుజం మీద చేసే వాళ్ళు లోకంలో ఉన్నారా? లేకే కదా ప్రభు దగ్గరికి వచ్చాడు. అతను ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు? ఆదరణ లేకే కదా, అవునా కదా? నీ బ్రతుకు మారుతుంది, నీ కుటుంబం బాగుంటుంది, ఇలా ఉండు, నువ్వు ప్రార్థనకు రా, మానకుండా రా అని మనము వారిని ఎంకరేజ్ చేయాలి. ఏం చేయాలి? ప్రోత్సాహపరచాలి, నాలుగు మంచి మాటలు చెప్పాలి. నువ్వు ప్రేమతో పలకరించావనుకో, అబ్బా చాలా ఇంట్రెస్ట్ పడుతుంది అతనికి రావడానికి. ఇలాంటి ప్రవర్తన మనలో లేదు. దయచేసి ఇక నుంచి ఆ విధంగా ప్రవర్తిద్దాం. ఆ విధంగా ప్రవర్తిద్దామా లేదా? క్రొత్త వారి పట్ల ప్రేమ చూపించాలి, క్రొత్త వారి పట్ల. అందుకే అన్నాడు, క్రొత్తగా వచ్చిన వారి యొక్క దౌర్బల్యమును భరించుటకు బద్దులమై ఉన్నాము. ఎప్పుడు చేయవో తెలుసా నువ్వు? అది ఎప్పుడు చేయవంటే, నీలో ఒకటి లేనప్పుడు. ఆ ఒకటి ఏంటి? దానికి ఎందుకు చదువుదాం. ఏమంటున్నాడు? తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలిగినట్లు మనలో ప్రతివాడు మేలైన దాని అందు అతనిని సంతోషపరచవలను. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకోలేదు. యేసుక్రీస్తు ఇలా మనలాగా సంతోషపరచుకోలేదంట. ఆయన ఏం చేశాడంట? నిన్ను నిందించువారు నిందలో నా మీద పడెను అని రాయబడినట్లు ఆయనకు సంభవించెను. మన భారాలన్నీ ఆయన మోపుకున్నాడా లేదా? మోపుకున్నాడా లేదా? మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి యగు దేవుని మహిమ పరుచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. అంటే ఒకనినొకడు ఎలా కలిగి ఉండాలంట? మొదట క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనినొకడు మనస్సు కలిసిన వారై. మన మనస్సులు కలవాలంట, అంటే ఏక మనస్సు కలిగి ఉండాలంట. ఒక మాట ఒకరికి పడదు, నేనేదనంటే మీకు పడదు, మీరేదనంటే నాకు పడదు. ఇలా ఉన్నాం మనం. మనస్సు కలిసిన వారై ఉండాలంట. ఎందుకు కలిసిన వారై ఉండాలంట? మన గురించి కాదంట, మన గురించి కాదంట, మనమందరము క్రీస్తులో ఎదగటం కోసం. నువ్వు ఎదగాలి, క్రొత్తగా వచ్చిన వాడు ఎదగాలి, మాట్లాడే నేను ఎదగాలి, వింటున్న మీరందరూ ఎదగాలి. అందరం కలిసి ఒక మనసు కలిగి ఉండాలంట. ఏంటా మనసు? ఒక మనసు. క్రీస్తులో ఎదగాలి. క్రీస్తులో ఎలాగ ఎదగాలంట? ఏది చేసినా దేవుడికి మహిమ రావాలంటే క్రీస్తు పేరట. ఒక ఆత్మ రక్షించబడితే దేవుడికి మహిమ కాదా? ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా? ఆ యేసుక్రీస్తు బలియాగం ద్వారా కదా ఒక పాపి రక్షించబడుతున్నాడు. సో సంఘం ఎందులో ఎదగాలంట? దేవుణ్ణి మహిమపరిచే పనిలో ఎదగాలి. మరి దేవుణ్ణి మహిమపరుస్తున్నావా అని అడుగుతున్నాడు ఈరోజు సంఘమా. నీదేది నీ బాధ్యత? ఇన్ని సంవత్సరాలైంది ఏం నేర్చుకున్నావు? ఏదో వచ్చావు వెళ్ళిపోయాం కాదు, ఏం నేర్చుకున్నావు? ఇన్ని సంవత్సరాలైంది కదా, ఏం నేర్చుకున్నావు? నీ బాధ్యత ఉందా? ఎదిగిన కొడుకునే ఏమంటారు ఎరా? బాధ్యత ఉందా? బాధ్యత లేకుండా ప్రవర్తిస్తావు ఎరా? నీ ఇంట్లో తండ్రి అంటాడా లేదా? సానం మనం ఎదిగాం కానీ బాధ్యత లేకుండా ఉంటున్నామంట కొన్నిసార్లు. అంటే తెలియక, అంటే ఇలా ప్రవర్తించాలని తెలియక, ఈ బోధ మనలో కొంత రాక, మనలో ఆ ప్రేమ లేక. చూద్దాం మొదటి యోహాను
ఇదే వాక్యాన్ని నేను ఆదివారం కూడా కంటిన్యూ చేస్తాను. ఈరోజు ఇంకా 10 నిమిషాలే ఉంది కాబట్టి ఈ వచనం చదివించి ముగించేసుకుందాం. మొదటి యోహాను పత్రిక 2:10 తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. దేవునికి స్తోత్రం. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు, అతనిలో ఏ అభ్యంతర కారణము ఉండదండి. అభ్యంతర కారణం, సహోదరుడు దేవునిలో ఎదగకుండా నీలో ఒక అభ్యంతరం ఉండకూడదంట. నువ్వు అడ్డుగా ఉండకూడదు. ఎప్పుడు అడ్డుగా ఉండవు? నీలో సహోదరుడి పట్ల ప్రేమ ఉంటే. నువ్వెందుకు పలకరించటం లేదు? నీకు అతని మీద బాధ్యత లేదు కాబట్టి. అది పాస్టర్ గారి పని, నా పని కాదు. అర్థమవుతుందా? ఒక రొత్తుగా వచ్చేవారిని మీరు ఎందుకు ఆదరించటం లేదు? అది మీ పని కాదు అనుకుంటున్నారు. మా పని కాదు. నో, ప్రతి విశ్వాసి బాధ్యతది ఒక ఆత్మని రక్షించడానికి, ఒక ఆత్మని మంచిలోకి నడిపించడానికి, ఒక ఆత్మని ఆ చెడిపోయిన తరం నుంచి మంచిలోకి తీసుకురావడానికి, ప్రేమను నేర్పించడానికి. మనం ప్రేమ అనే వస్త్రం ధరించుకోవాలి. మన మాటలు ప్రేమగా ఉండాలి, మన ప్రవర్తన ప్రేమగా ఉండాలి. వాళ్ళు ఎదురుకుండా అమర్యాదగా నడుచుకోకూడదు సంఘంలో. వాళ్ళు ఎదురుకుండా చులకనగా ప్రవర్తించకూడదు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు సంఘంలో. వాళ్ళు ఎదురుకుండా దైవజనులకి ఇష్టం వచ్చినట్టు సమాధానాలు ఇవ్వకూడదు. ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఆ బాధ్యత లేదు. సంఘము చాలా బాధ్యతగా ఉండాలి. అలాంటి ప్రేమను తెచ్చుకోవాలి. ఈరోజు ఎవరి గురించి? ఒక సాటి విశ్వాసి గురించి. అమ్మో, ఆ విశ్వాసి నా వలన పాడైపోతారేమో, అతను రక్షించబడాలి అనే ప్రేమ నీలోకి రావాలి. ఒకడు పతనమైపోతున్నాడు అయ్యో అని నీలో ఏం రావాలి అతని మీద? అలాంటి ప్రేమను కలిగి మనము కొంతమందినైనా రక్షిద్దామా? ఏమి లేదు, సింపుల్. మనమందరం సరైపోతే కొత్తగా వచ్చేవాళ్ళు కూడా సరిగ్గా ఉంటారు. అర్థమవుతుందండి? జాగ్రత్త వింటున్నారా? మనం ప్రేమగా మాట్లాడుకుంటే కొత్తగా వచ్చేవాళ్ళు కూడా ప్రేమగా మాట్లాడుకుంటారు. మనల్ని చూసే కదా వాళ్ళు చేస్తారు. మనం వెళ్ళిపోయేటప్పుడు ప్రేమగా పలకరించుకున్నాం అనుకోండి, వాళ్ళు మళ్ళాగా ఆహా ప్రేమగా పలకరించుకోవాలన్నమాట. ఇది మనం ఉన్నప్పుడు దేవుడితో భక్తి శ్రద్ధలతో ఉన్నాం అనుకోండి, వాళ్ళు కూడా అది చూస్తారు. అదే వాళ్ళు ఎదురుకుండానే సనుగుడు మాటలు, లేకపోతే లేట్ అయిపోయిందనే మాటలు, లేకపోతే ఇంకేదో వీటి గురించి వాటి గురించి మాట్లాడుకున్నాం అనుకో, ఏమవుతుంది అప్పుడు? వాళ్ళకు కూడా చులకన భావం వచ్చేస్తుంది. ఆహా, ఏదైనా మాట్లాడే చిన్నమాట చర్చ అంటే. నో, ఒకరిని పాడు చేసే పనిలో నువ్వు ఉండకూడదు. అంటే తెలిసి చేస్తాం అని కాదు, తెలియక అనుకోకుండా కొనుకోసారి నీ నోట్లోంచి మాటలు వచ్చేయచ్చు, చులకనగా ప్రవర్తించవచ్చు, లేకపోతే నువ్వు అమర్యాదగా నడుచుకోవచ్చు తెలియక అనుకోకుండా. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘంలో ఉన్నప్పుడు. దేవునికి స్తోత్ర. ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడు? కొత్తవారు ఉన్నప్పుడు. ఎందుకంటే ఇది ఇక్కడ ఎవరున్నారు? దేవుడు మనల్ని అనువనువు గమనిస్తున్నాడు. నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఎలా చూస్తున్నావు, నీ మనసులో ఏం మాట్లాడుకుంటున్నావు, ఇంకొకరితో ఏం మాట్లాడుతున్నావు, ఏంటి నీ ఉద్దేశం, ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవులు అంటే ఆషామాషి కాదమ్ము. మన మాట 7 విషయాలు నేను ఈరోజు చెప్తాం అనుకున్నాను. 7 విషయాలంట. 7 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలంట. మన మాటలు మొదటిది ఏంటి? క్రొత్త వారు ఫస్ట్ నేరుగా చూసేది ఏంటి? మాటలే కదా చూస్తారు. మనం చూడగానే ఫస్ట్ వాళ్ళకి తగిలేదు ఏంటి? మనం మాట్లాడే మాట. మాట తీరు ఎలా ఉంది? ఒక మాట గురించే ఒక దగ్గర కూడా 50-60 రిఫరెన్స్లు వచ్చేసాయి. ఎన్ని వచ్చాయి? బైబిల్ వచ్చి మనం ఇప్పుడు నేను తీసిన ఓన్లీ 50. ఇంకొక 2 రోజులు నేను కూర్చున్నానంటే ఇంకొక 100 వస్తాయి. అంటే బైబిల్లో మాటల గురించి ఇన్ని 100 వచనాలు ఉన్నాయా? అంటే మాటలు చాలా ప్రాముఖ్యం అని ఫస్ట్ 7 లిస్టులో ఫస్ట్ మాటలే పెట్టాను. మాట, మన మాటలు జాగ్రత్తగా చూసుకోవాలి. 2వది మన ప్రవర్తన, బిహేవియర్. 2వది ఏంటి? 2వది చెప్పండి, ప్రవర్తన. ఏం ప్రవర్తన?
చర్చిలో ఉన్నప్పుడు నువ్వు మోకరించే ప్రవర్తన, ప్రార్థన చేసే ప్రవర్తన, కన్ను మూసుకునే ప్రవర్తన, ఎదుటి వారి పట్ల నువ్వు ప్రవర్తించే విధానం, దైవజనుడి పట్ల నువ్వు ప్రవర్తించే విధానం, దైవజనుడికి ఇచ్చే మర్యాద, ఎదుటివాడికి ఇచ్చే మర్యాద, ప్రవర్తన, మనం కూర్చోవడం, లేవటం, రావటం ప్రవర్తన రెండోది. చెప్పండి మొదటిది ఏంటి? మొదటిది ఏం చూసుకోవాలి జాగ్రత్తగా? రెండోది ఏంటి? మూడోది మన భక్తి. మూడోది ఏంటి? డివోషన్. నీ భక్తి తీవ్రత చూస్తాడు వాడు. కొత్తగా వచ్చేవారు ఏం చూస్తారు? దేవుడు అంటే నీకు ఎంత ఇష్టం, వాడు అదే రీతిగా ప్రవర్తిస్తారు. అవునా కాదు చెప్పండి? నీ రోషం ఉన్నావనుకో, వాడు రోషం ఉంటాడు. నువ్వు రోషంగా హా ఉన్నా పర్లేదు, దేవుడు అంటే పర్లేదు, చచ్చికెళ్ళకపోయినా పర్లేదు, ఎలాగున్నా పర్లేదు, ఎలాకోళం ఉన్నా పర్వాలేదు, భక్తిగా లేకపోయినా పర్లేదు అని అనుకో, వాడికి ఒక చులకన భావం వచ్చేస్తుంది. ఏంటి చులకన భావం? ఒక ఇలా కూడా ఉండొచ్చు అన్నమాట. మొదటిదేంటి? మాటలు. రెండోదేంటి? ప్రవర్తన. మూడోదేంటి? మన భక్తి. మన భక్తి, మన భక్తి. రైట్. నాలుగోది మన సాక్ష్యము. చెప్పండి. సాక్ష్యం. వారు నీకు సమయం దొరికినప్పుడు నీ జీవితంలో దేవుడు చేసిన మేలును వారిని పంచుకో. నీ సాక్ష్యం, నువ్వు ఏ విధంగా సాక్ష్యం చెప్తున్నావు వారికి, అది జాగ్రత్తగా చూసుకోవాలి. వారిని అభివృద్ధిలోకి నడిపించే సాక్ష్యం చెప్పాలి వాళ్ళకి. అవునా కదా చెప్పండి? ఏంటి నాలుగోదేంటి? సాక్ష్యం. మన సాక్ష్యం, మన జీవితం ఎలా మారాం, మనం ఎలా మారాం, దేవుడు ఎలా మార్చాడు మన జీవితాన్ని, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వచ్చాం, ఎలా పాపపు జీవితంలో ఉండవాలో మంచిలోకి ఎలాగొచ్చాం, ఎలాగ అసలు వందనాలే చెప్పడం రాదు, ఇప్పుడు దేవునిలోకి వచ్చాక మాట వచ్చింది, తీరొచ్చింది, బట తీరొచ్చింది, బ్రతుకుడు తీరొచ్చింది, మర్యాద వచ్చింది. ఈ సాక్ష్యం. కుటుంబం ఒకప్పుడు చిన్నభిన్నంగా ఉండేది, దేవునిలో ఉన్నాక ఇప్పుడు కుటుంబాన్ని కట్టుకుంటున్నాం, మర్యాద స్థాయికి వచ్చాం. సాక్ష్యం. ఈ సాక్ష్యం అనేది చెప్పాలి. నాలుగు విషయాలు చెప్పండి. మొదటిదేంటి? చెప్పాలి, మాట్లాడాలి. ఎవరు? మొదటిదేంటి? మన మాటలు. రెండోదేంటి? మన ప్రవర్తన. మూడోది? మూడోదేంటి? భక్తి. నాలుగోదేంటి? సాక్ష్యం. ఐదోది మన లోకంలో జీవన విధానం, వరల్డ్ లైఫ్. చర్చిలో ఉన్నప్పుడు కాదు, బయట ఉన్నప్పుడు నీ జీవితం, నీ ఉద్యోగం, నీ వ్యాపారం, నీ ప్రవర్తన, లోకం తీరు, నువ్వు లోకంలో ఉండే ప్రవర్తన అది చూస్తాడు. డబ్బు కోసం పరిగెడుతున్నావా? దేవుడి కన్నా డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఉద్యోగాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావా? చదువుని ఎక్కువ ప్రేమిస్తున్నావా? లోకపు జీవితం అది చూస్తాడు. మన జీవితం, మన ప్రవర్తన జీవితం బయట, ఇప్పటి వరకు చర్చిలో మాట్లాడుకున్నాం, ఇప్పుడు బయట జీవితం కూడా చూస్తాడు. ఎక్కడ నేను కనిపిస్తాడు కదా, లేకపోతే రోజు రోజు చూస్తాడు కదా మన బ్రతుకు. బయట బతుకు, బయట బతుకును కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు? ఒకడిని మనము ఆడు చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఒక కొత్త వారిని మనము ఆడు చేయకూడదు. మన ద్వారా ఇంకొకడు బాగవ్వాలి. రైట్. ఎన్ని చెప్పుకున్నప్పటికీ? ఐదు. చెప్పండి మొదటిది ఏంటి? మాటలు జాగ్రత్తగా ఉండాలి. రెండోది మన ప్రవర్తన సంఘంలో క్రమంగా ఉండాలి. పిలిచిన వెంటనే రావాలి, సమాధానం అడిగిన వెంటనే మర్యాదగా సమాధానం చెప్పాలి, ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవాలి, మర్యాదగా క్రమంగా ఉండాలి. ఇది నేర్చుకుంటారు వాళ్ళు, ఎందుకంటే మనం పాడు చేయకూడదు ఇంకోల్ని. రైట్. మనం మనకి స్వతంత్రం ఉందని చెప్పేసి క్రొత్త వారు ఎదురుకుండా మనం అలా ప్రవర్తించామనుకో, క్రొత్త వారని కాదు, సంఘంలో ఉన్నవారు కూడా, బలహీనులు కూడా నిన్ను చూసి ఇంకొకరు నేర్చుకోకూడదు ఏదిని. అర్థమైందా? మన మర్యాదను చూసి ఇంకొకటి మర్యాద ఇవ్వడం మొదలు పెట్టాలి అలాగా. రైట్. ప్రవర్తన, తర్వాత భక్తి. దేవుణ్ణి ఎలా భక్తిగా కొలుస్తున్నావు, ఆ భక్తి తీవ్రత. ఇప్పుడు మొన్న శుక్రవారం చెప్పాను భూషణ్ బాబు, ఏదవని కానీ చుట్టాలు ఉన్నా సరే, చుట్టాలు ఉన్నప్పుడు ఒక గంట సేపు వాళ్ళు ఎదురుకుండగానే నువ్వు వచ్చేసి ఉంటే ఆరాధనకి, వాళ్ళు ఏమంటారు అంటున్నా, అమ్మ బాబు వీళ్ళ భక్తి చాలా గొప్పదండి, దేవుడు అంటే చాలా భక్తి పరులండి బాబు, అదండి వీళ్ళ భక్తి. చుట్టాలకు కూడా మన భక్తిని చూపించాలా? అయ్యగారు మా చుట్టాలందరికీ విరోధమే, ఎందుకంటే మా చుట్టాలందరూ ఎప్పుడు పెడతారు పార్టీలు? ఆదివారమే ఫంక్షన్, ఆదివారం మధ్యాహ్నమే భోజనాలు.
ఏ భోజనానికి గిన్నెలు కడిగే టైంలో వెళ్ళేవాళ్ళం. ప్రతి ఫంక్షన్కి మా మీద ఒక ముద్ర వేస్తారు, వీళ్ళు ఫంక్షన్లకు రారు, మా కార్యాలకు రారు, వీళ్ళు పిలుచు ఊరుకోవడం బెటరు. ఆదివారం చర్చ అయిన తర్వాత 3 గంటలకు వెళ్ళేవాళ్ళం. 3 గంటలకు ఆ క్యాటరింగ్ వాళ్ళు ఆకులు ఎత్తేస్తున్నప్పుడు మేము వెళ్ళేవాళ్ళం. అని అక్కడ వారి ముందు అవమానం పొందిన దేవుని ముందు మా పని మేము చేస్తాం. దేవునికి స్తోత్రం. మేమేమో పడిపోలేదే, అన్యులు మమ్మల్ని చూసి నేర్చుకున్నారు, మా చుట్టాలు మమ్మల్ని చూసి నేర్చుకున్నారు, ఇప్పుడిప్పుడు ఆలుపత్తులకు బాగా ఎదుగుతున్నారు. ఎవరిని చూసి? మమ్మల్ని చూసి. ఎందుకంటే చుట్టాలను కూడా లెక్క చేయరు అయ్యగారు, అలా ఉండేవారు. ఆ రోజు శుక్రవారం కూడా చెప్పాను కదా, నా ఇంట్లో 3 కుటుంబాలు వచ్చి పడి ఉన్నాయి, ఆయన వదులుకొని వచ్చు. దేనికి? దేవుడికి సమయం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. సో మనము మన సాక్ష్యం ఏంటి? మన యొక్క చుట్టాలని కూడా మన ప్రవర్తన ఇంకొకరికి, అమ్మ బాబు వీళ్ళు భక్తి ఏంటండి బాబు ఎంత గొప్పది అంటే, వీళ్ళు దేవుడు చాలా పవర్ఫుల్ అన్నమాట. అమ్మో ఎవరిని లెక్చర్, వీళ్ళు దేవుడు అంటే చాలు, ముందు వెళ్ళిపోతారు. నువ్వు ఉద్యోగంలో పని యజమానికి కూడా అదే చెప్పాలి, యజమానులకు కూడా నీ ద్వారా సువార్త వెళ్ళాలి. నా దేవుని పని దగ్గర నీ పని జాంతనే రావాల్సింది, నేను వెళ్ళిపోవాల్సిందే. ఏమండి అంటే అలాగని చెప్పి తిరగబడమని కాదు, ప్రేమతో ఎలాగా అయ్యా అయ్యా మాకుండేది ఆ గంట అయ్యా, పర్మిషన్ ఇవ్వండి అయ్యా, మేము భక్తిగా వెళ్ళి ప్రార్థన చేసుకోవాలండి అయ్యా, ఆదివారం మనకు జా పర్లేదండి, చర్చికి వెళ్ళవసరలేదులేండి, చేసి వెళ్తానులేండి, చర్చికి లాస్ట్లో వెళ్ళా పర్లేదండి, ముందు మీ పని ఇంపార్టెంట్. అప్పుడు ఆడికి ఏమవుతుందోహో, చర్చికి ఎవరైనా పర్లేదన్నమాట. అదే నువ్వు రిఫర్స్లో చెప్పు. లేదండి అయ్యగారు, 1 గంట వదిలేయండి, ఆదివారం మాత్రం నా పని, నా దేవుడు నాకు ఇంపార్టెంట్ అని అంటే అవతలూరు భయం పుడుతుంది. నిన్ను చూసి పుడుతుందో చెప్పండి. మోయలు చాలా భక్తి పరులండి, వీళ్ళు దేవుడు గొప్పోడు, అదే మనం గొప్పతనం. రైట్, ఎన్ని 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 చెప్పుకున్నామండి? ఆహా, 4వది ఇప్పుడు చెప్పారు, సాక్ష్యం. నీ సాక్ష్యం ఇంపార్టెంట్ లోకానికి. రైట్, తర్వాత మన లోకపు జీవితం. 5వది ఏంటి? లోకంలో ఎలా జీవిస్తున్నావు అది చూస్తారంట, సంఘంలో ఉన్నవారు బయట ఉన్నవారు, మన మాట తీరు, మన ప్రవర్తన, మన బ్రతుకు. తర్వాత అసలైంది ఇప్పుడు వచ్చింది 6వది, మన కుటుంబం. ఏంటది? కొత్తవాడు కానీ చర్చలో వాళ్ళు కానీ ఎవరిని చూస్తారు? కుటుంబం కూడా చూస్తారు, నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా చూస్తారు. కుటుంబం ఎలా ఉంది, క్రమంగా ఉందా లేదా? కుటుంబాన్ని చూస్తారు, కొత్తవారు ఏం చూస్తారు? కుటుంబం కూడా సాక్ష్యం. మనమందరం సాక్షులం అండి, సజీవ సాక్షులం మనం. రైట్, 6వది అయిపోయింది. 7వది నీ ప్రోత్సాహం. ఏంటది? కొత్తవారు ఏం కోరుకుంటారు? నన్ను ఆదుకునే నాదుడు కావాలి. చిచ్చి అయిపోగానే పారిపోవాలా, లేకపోతే వచ్చిన వారిని ప్రేమతో పలకరించి వాళ్ళని ఆదరించి? ఎందుకంటే నీకు చర్చి పాద్ది కానీ వాళ్ళకి ఇది కొత్తగా ఉంటారు. చర్చి అయిపోగానే అయోమయంగా అటు ఇటు చూస్తారు వాళ్ళు. వాళ్ళని ఆదరించే వాళ్ళు కావాలి. చర్చి అయిపోగానే దగ్గరికి వెళ్ళిపోయి హత్తుకొని, వాళ్ళకి లోకంలో ఈ ప్రేమ లేదండి, లోకంలో ఎక్కడ ఈ ప్రేమ దొరకదు, చర్చిలో దొరకాలి వారికి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ జరిగేది ఏంటి, మన దేవుడు ఎవరు? ప్రేమ. దేవుడు ప్రేమై ఉన్నాడు. మరి లోకంలో హత్తుకునేవాడు ఉన్నాడా ఎవడన్నా? కష్టం చెప్తే కష్టంలో ఉన్నవాడికి వెనకతల భుజం తట్టి, నాయన నువ్వేం వరి అవ్వద్దు, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను, నీ గురించి నా కుటుంబం ప్రార్థన చేస్తుంది అని చెప్పేవారు ఉన్నారు లోకంలో. ఎవడు పట్టించుకుంటాడు రోడ్డు మీద? ఆఫ్టర్ ఆల్ నువ్వు బండి మీద వెళ్తుంటే బండి మీద దడాలు పడిపోయినా ఆవిడ పట్టించుకోండి, అవునా కదా? లోకం స్వార్థం అండి అంతా. ఎందుకు పట్టించుకోవాలి? వాళ్ళని అనడానికి ఏం లేదు, నిన్ను ఎందుకు పట్టించుకోవాలి? ఎందుకు పట్టించుకోరు? దేవుని ప్రేమను ఎరగని వారు కాబట్టి. దేవుని ప్రేమను ఎరిగిన వారు మనం ఏం చేయాలి? వచ్చిన వారిని హత్తుకోవాలి. దేవునికి స్తోత్రం. వచ్చిన క్రొత్త వారిని హత్తుకోవాలి, దగ్గరికి తీసుకోవాలి, వారితో 4 మంచి మాటలు చెప్పాలి. దడాలు మన అందరూ సంఘం అంతా ఖాళీ అయిపోవడం కాదు, దడాలు మనం వెళ్ళిపోతాం. ప్రేమతో పలకరించుకుంటూ సంఘమే పలకరింపు. మనం ఇక్కడ దేనికి వచ్చామండి?
మనం ఇక్కడ దేనికి వచ్చాం? ప్రేమతో ఒకరినొకరు కుడి చేతి సహవాసంతో. మా వందనాలమ్మా, వందనాలు అన్నీ హత్తుకుంటూ. ఎలాగున్నావు తల్లి, నీ ఆరోగ్యం బాగుందా, నీ ఇల్లంతా బాగుందా అని ఒకరినొకరు పలకరించుకునే తత్వం, అది ప్రేమ. ఇలాంటి ప్రేమ క్రొత్త వారు మన దగ్గర నుంచి ఆశిస్తారు. సో అలాంటి మాటలు మనం పలకాలి. ప్రేమ మాటలే పలకాలి తప్ప ఎటువంటి అదర్ అనవసరమైన పాడు చేసే మాటలు ఇంకేమి మాట్లాడకూడదు. దేవుడు మనిషిలా దిగొచ్చేస్తారా? నీలోంచి దేవుడు వారిని హత్తుకోవాలి. దేవునికి స్తోత్ర. నీలోంచి క్రొత్త వారిని హత్తుకోవాలి. నువ్వు వారిని హత్తుకో. నీవు ఇచ్చే ఎంకరేజ్మెంట్, నువ్వు ఇచ్చే ప్రోత్సాహం వాళ్ళని బలపరచాలి. దేవునికి స్తోత్రం. ఏది చేసినా కొంతమందిని ప్రోత్సహించండి, కొంతమందిని ప్రోత్సహించండి, కొంతమందిని ఎంకరేజ్ చేయండి, కొంతమందిని బలపరచండి, కొంతమందిని దేవుడి దగ్గరికి నడిపించండి. ఇది మనం చేయాల్సింది. కాబట్టి ఈ ఏడు విషయాలు జాగ్రత్తగా పరిశీలిద్దాం. అయితే ఈరోజు సమయం లేదు కాబట్టి యాక్చువల్లీ ఈరోజు ఓన్లీ మొదటిదే చెప్తాం అనుకున్నాను. మొదటి చెప్పడానికే నాకు ఎన్ని వచ్చాయని చెప్పిన రిఫరెన్స్లు ఒక 50-60 ఉన్నాయి. ఇంకా ఉన్నాయి లిస్టు. అంటే బైబిల్లో నోటి మాట గురించి వందలాది రిఫరెన్స్లు ఉన్నాయంటే అన్నిటికన్నా డేంజరస్ ఏంటంట? నోటి మాటే. కాబట్టి సంఘము నోటి మాట దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘము చెప్పండి, సంఘము నోటి మాట దగ్గర చెప్పండి, నోటి మాట దగ్గర, నోటి మాట దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు, ఎందుకండి నోటి మాట దగ్గర ఎందుకు అంత జాగ్రత్త ఉండమంటున్నారు? ఏ నోరేమైనా మంచిది కాదా? మాటలు ఏమైనా మంచివి కావా? మేము బాగా స్నానం చేసాం కదా, బట్ట కట్టుకున్నాం కదా, ఇస్త్రీ సెట్ వేసాం కదా, ఇస్త్రీ చీర కట్టుకున్నాం కదా, నగలు పెట్టుకున్నాం కదా, చక్కగా సెంటు కొట్టుకొని వచ్చాం కదా. బట్టలు, శరీరము, నగలు, భయ వస్త్రములు భయ అహంకారం కాదు. మనిషిని పాడు చేసేది ఏంటంట? లోపలి నుంచి వచ్చే మాటలే. దేవునికి స్తోత్రం. కాబట్టి మాటలను జాగ్రత్త చూసుకోమంటున్నాడు. ఆ వచనం చదివి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త. ఎందుకండి నోటి మాటలు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటున్నారంటే, మత్తయి సువార్త 15వ అధ్యాయం, రైట్? మత్తయి సువార్త నేను ఇది చదవక ముందు మీకు వివరిస్తాను, ఒకసారి వినండి. మత్తయి సువార్త 15వ అధ్యాయము యాక్చువల్లీ మొదటి నుంచి చదువుకోవాలి. మొదటి నుంచి చదవాలి, కానీ మొదటి నుంచి నేను చదవను, మీకు చెప్పేస్తాను అక్కడ ఏం జరిగిందో. ఒకరోజు యేసుక్రీస్తు వారు శిష్యులతో వెళ్తున్నారంట ఓ ప్రాంతంలో. యేసుక్రీస్తు వెనక కొన్ని 100 మంది శిష్యులు తిరుగుతున్నారు. అయితే ఆ రోజుల్లో ఉన్న పెద్దలు, బోధకులు, పరిసరీయులు, సదుకేయులు, మత పెద్దలు, ఎవరది మత పెద్దలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాస్తారు కదా, అవును కదా. సంఘం పెద్దలు ఏమంటారు? కొన్ని కట్టుబాట్లు, కొన్ని నియమావళ్ళు రాసుకుంటాం లేదా? యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నారంట, ప్రభువా బోధకుడా, నీ శిష్యులేంటి భోజనం చేయకముందు చేయవలసిన ఆచారం చేయటం లేదు? ఏంటి ఆచారం అంటే చేతులు శుభ్రపరచుకోవడం, కాళ్ళు శుభ్రపరచుకోవడం, ఇలాగా ఒక ఆచార క్రమం. మనం కూడా భోజనం ముందు కూడా ఏదో ఇళ్ళగాని నీళ్ళు వేసుకొని తినేవాళ్ళం కదా, పూర్వకాలం ఆచారం ఉండేది కదా. ఇలాంటి ఆచార క్రమమును మీ శిష్యులు చేయటం లేదు అని అడిగారంట. అప్పుడు యేసు ప్రభు ఇచ్చిన సమాధానం ఏంటి తెలుసా? ఓ ఈ వేషధారులారా, ఓరే వేషధారులారా, ఓ ఈ వేషధారులారా, వేషధారులారా, వేషధారులారా అంటే అర్థమేంటి? వేషధారులు చేయవలసింది చేయరు కానీ బయటకు నటిస్తారు. ఏంటంట నటన? మీరు గిన్నెని బయట కడుగుతారు, లోపల కడగరు. మీరు పాత్రని బయట కడుగుతున్నారు, లోపల కడగట్లేదు. ఆచారమే, ఆచారం మీద మీ బుర్ర పెడుతున్నారు, ఆచారాల మీద మీ బుర్ర పెడుతున్నారు, కానీ లోపల మీ హృదయం మలినమైపోయి ఉంది. ముందు కడగాల్సింది చేతులా మనసా? కడగాల్సింది చేతులా మనసా? చేతులు కడుక్కోకూడదనా అలాంటప్పుడు? కాదు, అక్కడ పాయింట్ యేసుక్రీస్తు చెప్పింది చేతులు కడుక్కోకుండా తినేయమని కాదు. చేతులు కడుక్కొని తినడం అనేది శరీర సంబంధమైనది, ఆరోగ్యపరమైన విషయం. కానీ యేసు ప్రభు మాట్లాడుతున్న విషయం మనసుకు సంబంధించింది.
దృష్టి నువ్వు చేతులు కడుక్కోవడం మీద పెడుతున్నావు, ఆచారం మీద పెడుతున్నావు, కానీ దృష్టి నువ్వు ఎక్కడ పెట్టాలి? మనసులోంచి వచ్చేదే చెప్పాలి. అందుకు ఒక ఒక సూత్రం చెప్పారు ఆయన, ఈ ఒక మాట సామెత ఏంటంట, మనిషి యొక్క మనిషికి నోటిలోంచి వెళ్ళేది మనిషిని అపవిత్రపరచదు, కానీ మనిషి లోటులోంచి వచ్చేది మనిషిని అపవిత్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం. ఏంటంట, మనిషి నోటిలోంచి లోపలికి వెళ్ళేది అపవిత్రపరచదు, కానీ మనిషిలోంచి బయటకు వచ్చేది అపవిత్రపరుస్తుంది. మనిషి నోటిలోకి వెళ్ళేది బహిర్గభూమి అంటే బాత్రూంలో మనము ఒకటి రెండు టాయిలెట్లు అయిపోతాయి, పోతుంది అది, అది నిన్ను అపవిత్రపరచదు, కానీ నీలోంచి బయటకు వస్తుంది. నీ లోపల నుంచి వచ్చేది ఏంటది? మాటలు. మాటలకు ముందు ఎక్కడుంది? ఈ మాట రూపంలో నోట్లోకి రాకమునిపి ఎక్కడుంది? మనసులో ఉండే తలంపులు. సో ఎక్కడ కడగమంటున్నాడు గిన్నెని? బయట కాదు, చేతులు కాళ్ళు కడగడం కాదు, లోపల మనసును క్లీన్ చేయి. ఎందుకంట? అది చదువుదాం. ఎందుకు ఎందుకు క్లీన్ చేయాలంట? ఆయన చెప్తున్నాడు 18వ వచనం, 1 నుంచి 1:15 మొదటి వచనం నుంచి చదువుకుంటూ వచ్చి వివరిస్తాడు. 18వ చెప్తున్నాడు ఆయన, నోటు నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చును, ఇవే మనిషిని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. ఇవే మనిషిని అపవిత్రపరచును, కానీ చేతులు కడుగు కొనక భోజనము చేయుట మనిషిని అపవిత్రపరచదని చెప్పెను. దేవునికి స్తోత్రం. మనసులోంచే అన్ని చెడ్డ ఆలోచనలు వస్తాయంట. ఎక్కడి నుంచి వస్తాయంట? మనసులోంచే చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఆ మనసులో చెడ్డతనం నిండిపోయింది కాబట్టి మన నోరు చెడ్డ మాటలు పలుకుతుంది. కాబట్టే బైబిల్ గ్రంథంలో నోరు గురించి, నోటి మాటల గురించి ఎన్నో వచనాలు రాయించాడు. ఎందుకంటే అది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు అర్థమైందా దాని ప్రాముఖ్యం? ఎందుకంటే దాని ప్రాముఖ్యం నిన్ను పాడు చేసేస్తుంది. అది బాగలేకపోతే నిన్ను పాడు చేస్తుంది. మాటలు బాగలేకపోతే నిన్ను పాడు చేసేస్తుందంట, ప్రపంచాన్ని కూడా పాడు చేస్తుందంట. బైబిల్లో అదే మాట ఏమనుంది? నాలుక అగ్ని. నాలుక ఏంటంట? నాలుక అగ్ని అయ్యి లోకాన్ని తగలబెట్టేస్తుందంట. నాలుక ఏం చేస్తుందంట? నాలుక ఏం చేస్తుంది? మన మాట క్రొత్తగా వచ్చేవాడిని పాడు చేయొచ్చు. మన మాట క్రొత్తగా వచ్చేవాడిని పాడు చేయొచ్చు. మన మాట ఇంకో కుటుంబాన్ని పాడు చేసేయచ్చు. మన మాట మంచిలో నడుస్తున్న కుటుంబాన్ని పాడు చేయొచ్చు. కాబట్టి మాటలు జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మొదటి విషయం ఏంటి? మాటలు. 7 విషయాలు ఒకసారి చెప్పేసుకుని ముందు చూద్దాం. చెప్పండి, మొదటిది ఏంటి? దేంట్లో జాగ్రత్తగా ఉండాలి? ఇసాకు అందరూ చెప్పాలి, దేంట్లో జాగ్రత్తగా ఉండాలి? మొదటిది ఏంటి? ఎందుకు? కొత్తగా వచ్చేవారు మన మాటలు విని పాడవకూడదు. సంఘంలో మన మాటలు బట్టి ఇంకొకటి పాడవకూడదు. మొదటిది మన మాటలు జాగ్రత్తగా ఉండాలి. రెండోది మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మూడోది మన భక్తి, మన భక్తి శ్రద్ధగా ఉండాలి. నాలుగోది మనం చెప్పే సాక్ష్యము, మన బ్రతుకులోంచి వచ్చే సాక్ష్యము వారిని మేలులోకి నడిపించాలి. ఐదోది మన జీవితం, లోకంలో బయట జీవితం, ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, ఎక్కడైతే బతుకుతున్నామో మన బ్రతుకు వారిని మంచిలోకి నడిపించాలి. ఆరోది మన కుటుంబం, మన కుటుంబం కూడా వారికి ఆటంకంగా ఉండకూడదు. ఎందుకంటే నువ్వు భక్తిలో ఉంటావు, నీ కుటుంబంలో ఉన్నవారు చేసే చెడ్డ పనుల వలన క్రొత్త వారు పాడవకూడదు. రైట్. ఏడోది మనం ఇచ్చే ప్రోత్సాహం, మనం చూపించే ప్రేమ, మనం చూపించే ఆప్యాయత, వీటన్నిటి బట్టి క్రొత్త వారు అభివృద్ధిలోకి వస్తారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ 7 విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండి క్రొత్త వారిని, సంఘాన్ని మనము మంచిలోకి నడిపిద్దాం. అర్థమవుతుందా? నిజ దేవుడైన యేసైన మనం కొలుస్తున్నాం. సో జాగ్రత్తగా ఉందాం. మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, మన ప్రేమతో కొంతమందిని జయిద్దాం. దేవునికి స్తోత్రం. దేవుడి మాటలు దీవించునుగాక. అలాగా అలాంటి ప్రేమ, అలాంటి ఏక మనసు మనందరికీ ఉండాలని మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నేను కోరుకుంటూ మన తండ్రికి ప్రార్థిస్తున్నాను. ఆమేన్.
Thank you.